हाय फ्रेंड्स नमस्ते अंडी वीडियो एंटे पचिमिर्ची हार्वेस्ट अलागे असल ये कायगूरलो चूदा वीडियो गानी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी अलागे मत्तम वीडियो चूसी लाइक चेयंडी मी फ्रेंड्स की वाल्की शेर चेयंडी मुंदु असला ये कायगूरलु उन्नायी चूद्दामु इक्कड रेंडु बेंडकायलु उन्नायी నిన్న బెండకాయలు కొన్ని తెంపేశాను ఇప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు తెంపేస్తాం గనక మనకి ఎక్కువ ఉండవు ఇవన్నీ పచ్చిమిర్చి చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఈ రోజు హార్వెస్ట్ చేద్దాం అసలు ఎన్ని వస్తాయి చూద్దాం ఇగండి ఇక్కడ బూడిద గుమ్మడికాయ సరే ఇగండి ఇక్కడ ఒకటి ఉంది ఆ మేదకి ఒకటి ఉంది ఇగండి ఇది పడి మొలిచిందండి నేను వేయలేదు గుమ్మడి మొక్కల్ని నేను వేయనమాట అది పడి మొలిచింది చామంతులు సరే అంత మొగ్గుతోటి ఎలా ఉన్నాయో ఇది వైట్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇప్పుడు ఇది మొత్తం ఇదంతా అయిపోయింది కదండి ఈ కొమ్మని మనం కట్ చేసి వచ్చమట ఇక్కడికి కట్ చేసిస్తే పక్క నుంచి చిగుర్లు వచ్చి మళ్ళీ అగోండి ఇక్కడ చూసారా పక్కన చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి అలా స్టార్ట్ అవుతాయి తర్వాత ఇక్కడ వైట్ వంకాయ టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయో బెండకాయ అలా ఎలా లేదన్నా రోజుకి ఒక 10 బెండకాయలు లాగా వస్తున్నాయండి ఒక 3 డేస్ అయితే మనకి 30 బెండకాయలు అవుతాయి అవి ఇంచుమించుగా 1 కేజీ దాటే ఉంటున్నాయమాట పెద్ద బెండకాయలు కదా ఇది చిన్నదే గానీ ఇది బే ముదిరిపోతాయి ఇవి అండి ఇక్కడ 2 బెండకాయలు చూసారా ఎంత బెండకాయ పెద్ద బెండకాయ వచ్చింది లావుగా ఉంది ఇది బమ్ముళ్ళు కూడా ఉన్నాయి వీటికి ఎక్కడేం పెట్టేసి కట్ చేద్దాం ముళ్ళు గుచ్చుకుందండి బెండకాయ ముళ్ళు బెండకాయ ముళ్ళులు ఉన్నాయి చూడండి ఎంత లావుగా ఉందో ఇది పొడవుగా కాకుండా లావుగా ఉంది వెరైటీగా రావట్లేదు ఈ మీదను ఇంకొకటి ఉంది ఇది ఇంకా ఎదుగుతుంది ఇంకా నిన్న బెండకాయలు వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ బీరకాయ ఉంది కట్ చేద్దాము తర్వాత వంకాయలు
ఇక్కడ బీరకాయ ఉంది బీరకాయ కట్ చేద్దాము చూసారా బీరకాయ ఇట్ నుంచి అందడం లేదు ఇలా కట్ చేద్దాం ఇంకా ఇది ఎదుగుతుందేమో లేతగా ఉన్నట్టుంది చూసారా ఎంత పెద్ద బీరకాయ ఇంకా క్లవ్ బీన్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి క్లవ్ బీన్స్ ఇది వీడియో తీస్తూ కొయ్యడం అవ్వదు అండి ఇక్కడ ఈ పూత చూడండి చెట్టు చిక్కుడు ఇది మీద పాదులాగా పాకదన్నమాట ఈ చెట్టుగా ఉంటుండగానే కాయలు కాసేస్తాయి ఇవి తర్వాత ఇక్కడ వంకాయలు ఇవి ఇంకా ఎదుగుతాయేమో ఉంచుతాం నిన్న ఇవన్నీ మొక్కలన్నీ మార్చాయనమాట చూసారా మొత్తం మట్టంతా ఎలా అయిపోయిందో ఇంకో దగ్గర ఎక్కడ బీరకాయ ఉండేది అది వెతకాలి ఎక్కడుందో ఈ చెట్టుకి ఏమైందో కానీ చూసారా వంకాయలన్నీ పాడైపోతున్నాయండి నీరు ఎక్కువైపోయిందో ఏంటో ఇగోండి ఇలాగ అయిపోతున్నాయి వంకాయ పురుగు కూడా పట్టినట్టుంది ఇది అసలు ఏమీ మొక్కలకి కొట్టడం మానేశానండి అంటే పురుగుల కోసము ఆటల కోసము ఎలా ఉంటే అలా ఉన్నాయని వదిలేశాను ఏదో చెయ్యాలి కానీ చెయ్యట్లేదు నేను ఇవ్వండి ఇక్కడ నలుపు పొడవు వంకాయలు సరే ఎంత బాగున్నాయో ఇవి కట్ చేయను ఉంచేస్తాను ఇంకా కొంచెం ఎదుగుతుంది మాట ఇది ఉంచేస్తాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాము ఏదైనా డబ్బా తెచ్చుకొని ఇప్పుడు పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాము మొత్తం నేను కోసేస్తాను అన్నమాట ఎందుకంటే మళ్ళీ కొత్తది కాపు రావాలి అంటే మనం ఇది మొత్తం కాయలన్నీ తీసేసుకుంటే మళ్ళీ మొగ్గొచ్చి కొత్త కాపు వస్తుంది చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఇది ఇరిగిపోయింది చూడండి ఒక్క మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో
ఇంకా ఉన్నాయండి. ఇలా మనం ఒక రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే మొత్తం మనకి నెల మొత్తానికి కాయగూరలు పచ్చిమిర్చి సరిపోతాయి అన్నమాట. చూడండి అసలు ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో. వదిలేద్దాం. ఇదిగండి ఈ ఒక్క మొక్క దగ్గర చూసారా ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో. మనం కిందకి వెళ్ళి వీటిని వెయిట్ చేద్దాము. వేయింగ్ మిషన్ నేను మీదకి తీసుకురాలేదు. కిందకి వెళ్ళి వెయిట్ చేద్దాము, అప్పుడు ఎన్ని వచ్చాయో తెలుస్తాయి. ఇంకండి చూసారా ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో. ఒక్క మొక్కవేనండి ఇవన్నీ, ఆ మీదనున్న ఒక నాలుగైదు మాత్రం వేరే మొక్కవి, మిగిలినవన్నీ ఒకే మొక్కవి. అండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ నూరువరాలు చాలా బాగా పూస్తాయండి ఇవి. ఇవన్నీ ఇంకా ఇక్కడ బంతులు ఉన్నాయి, కనకంబరాలు ఉన్నాయి, ఇక్కడ మందారం అటు వెళ్ళి చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూసారా ఇవి శంఖం పూలు, నీలం శంఖం పూలు ముద్దవి, రెండు పెటల్స్ వస్తాయన్నమాట. మనము కొంచెం కొత్తిమీర ఉంది, కొత్తిమీర కూడా ఉంది సరే, ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర. ఇది కూడా కోసుకుందాము. అండి ఇక్కడ గులాబీలు మొన్న తీసుకున్నాను కదా, అది ఇంకా రీపాట్ చేయలేదు, కవర్లోనే ఉంది. చూడండి నాకు ఏంటంటే ఈ కలర్ అని ఇచ్చారు, మళ్ళీ రెండోసారి కొనవలసి వచ్చింది. ఈ కలర్ అని గులాబు అదే మొక్క ఇచ్చారు, కానీ అది ఈ కలర్ అయింది. ఆల్రెడీ ఇవి ఉన్నాయి మన దగ్గర మెరుగండి, ఉన్నాయి కానీ మళ్ళీ వేరేది కొనవలసి వచ్చింది. ఇది అందులోనే వైట్ అండి, వైట్ గులాబీ. ఇంకా పూత స్టార్ట్ అవుతుందన్నమాట, అప్పుడు సీజన్ కదా. అక్కడక్కడ తోటకూర ఉంది, తీసుకుందాము. ఇది చూసారా పూత స్టార్ట్ అయిపోయింది, అందుకే దీన్ని అంటే మనం మళ్ళీ మనకి సీడ్స్ కావాలంటే రావు కదా, ఇది ఉంచేద్దాము, మిగిలిందంతా హార్వెస్ట్ చేసేద్దాం, కోసేసుకుందాం. మళ్ళీ ఇక్కడ వేరే మొక్కలు పెట్టుకోవచ్చు అన్నమాట. అండి ఇక్కడ కొంచెం పుదీనా ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. దీనికి కూడా కత్తెర ఉండాలి సరే, ఎంత లేతగా ఉందో. కత్తెర తెచ్చి కట్ చేద్దాము. అడుగు నుంచి తీసేస్తే ఇది మళ్ళీ బాగా వస్తుందండి.